2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో సామర్లకోట గణపతి నగరం శిరిడి సాయిబాబా ఆలయంలో జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద 108 కొబ్బరికాయలతో జన సైనికులు ఎన్నికల మ్రొక్కులు చెల్లించారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో ప్రజలకు మంచి సుపరిపాలన లభిస్తుందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. ప్రజలకు నిరంతరం ప్రభుత్వం ద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాలు లభించేలా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పిట్టా జానకి రామారావు, మంచం సాయి, అత్తిలి కృష్ణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట పట్టణంలో 29వ వార్డులో పల్లెల లక్ష్మిగారు కూటమి విజయం చెందాలని ఆ సాయిబాబా గారిని మొక్కుకుని 108 కొబ్బరికాయలు కొట్టాలని ఈరోజు పల్లెల లక్ష్మిగారు మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు సాయి లక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు వీరందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా మన అందరి మనసులో కోరిక పైన భగవంతుడు కోరిన కోరిక ఈరోజు తీరింది. మన అందరి ఆరాధ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూటమికి మద్దతు ఇచ్చినటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగోవాలని, రాష్ట్ర యువతకి ఉద్యోగాలు రావాలని, కొత్త పరిశ్రమలు రావాలని, చిందరవందరగా ఉన్నటువంటి రోడ్లని అభివృద్ధి చేసుకోవాలని, రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిని పూర్తి చేయాలని, గత తెలుగుదేశం ప్రభుత్వంలో 70% పూర్తవి మిగిలిన 30% కూడా పూర్తి చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనకు చమరగీతం పాడి మరలా ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మనస్సాక్షిగా కోరుకోవటం జరిగింది. దాన్ని ఆ సాయిబాబా గారే కాకుండా మనం ఏదైతే మన ఇష్టదైవాలైనటువంటి అందరి భగవంతులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క మొర విన్నారు. అల్లా దగ్గర నుంచి, యేసు ప్రభువు దగ్గర నుంచి, వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి అందరి దేవుళ్ళు కూడా ప్రజల యొక్క కోరికలు తీర్చారు. అందుకే ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు తీసుకున్నారు. అలాగే మా అందరి ఆరాధ్య నాయకుడు ఒక నీతి నిజాయితీ పరుడు, ఒక సిద్ధాంతం కోసం రెండు చోట్ల ఓడిపోయినా ప్రజా గొంతుకై ప్రశ్నించి మళ్ళీ ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవిగా చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాభినందనలు తెలియజేయడం కోసమే ఈరోజు ఇటువంటి కార్యక్రమాల్లో రాష్ట్రంలో ప్రజలు చేస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా
నన్ను నియమించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి మా నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుపొందడం, అలాగే పంతం నానాజీ గారు కాకినాడ రూరల్ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందడం, అలాగే పార్లమెంట్ సభ్యుడైనటువంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు కూడా కనీవిరి ఎరగని రీతిలో 200,000 పైచిలుకు వాటలతో భారీ మెజార్టీతో గెలుపొందడం, ఈ అన్నాట్ల కోసమే మొక్కులు తెచ్చుకోవడానికి ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆ మొక్కులు తెచ్చుకునేటువంటి భాగంలో ఈ జిల్లా అధ్యక్షుడిగా నేను కూడా పాలు పంచుకోవడం, నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు కూడా ధన్యవాదాలు, శుభాభివందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.